కామన్వెల్త్ సిరీస్ 2008 ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. ఇండియా శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య పోటీ. వీటిలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరాయి. చివరి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉంది. అయితే అప్పటికే ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేత, క్రికెట్ లో రారాజు నెంబర్ 1 టీం. ఆస్ట్రేలియా బ్యాటింగ్ వంత వచ్చేసరికి వాళ్ళు మొదట్లోనే చతికిలబడ్డారు. 8 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 32 పరుగుల వద్ద మూడో వికెట్ కూడా కోల్పోయింది. అయితే మిడిల్ ఆర్డర్ విజృంభించింది. ఎలా ఆడింది అంటే విజయం భారత్ చేతి నుంచి లాక్కెళ్లిపోయేలా. ఒకే ఒక్క ఓవర్ మిగిలింది, 13 పరుగులు కావాలి, రెండు వికెట్లు మిగిలాయి. కెప్టెన్ ధోని, సీనియర్ ఆటగాళ్లందరూ ఆలోచనలో పడ్డారు. మైదానంలో 2 నిమిషాల సేపు మాట్లాడుకున్నారు ఈ చివరి ఓవర్ ఎవరి చేత బౌలింగ్ చేయించాలా అని. అంతకు ముందు వరకు శ్రీశాంత్ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో 2 వికెట్లు తీసి 43 పరుగులు ఇచ్చాడు. అతనికే చివరి ఓవర్ ఇద్దామని అందరూ డిసైడ్ చేశారు, ఒక్క కెప్టెన్ ధోని తప్ప. అతను వేరేలా ఆలోచించాడు, ఇర్ఫాన్ చేతికి బంతి ఇచ్చాడు. ఇర్ఫాన్ ఒకంత ఆశ్చర్యపడ్డాడు, ఎందుకంటే ఆ కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో ఇర్ఫాన్ ఆట తీరు అస్సలు బాగాలేదు. అతన్ని ఎందుకు ఫైనల్ మ్యాచ్ కి తీసుకున్నారా కూడా క్రికెట్ ప్రేక్షకులకు అర్థం కాలేదు. అసలు అతను భారత క్రికెట్ జట్టులోకి ఎలా వచ్చాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ ఇర్ఫాన్ మాత్రమే 6 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేసి 51 పరుగులు ఇచ్చాడు. ఇక ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఇట్లాంటి బౌలర్ కి చివరి ఓవర్ వేయమని కెప్టెన్ కూడా బంతిని ఇవ్వడు. అది కూడా కప్ ని డిసైడ్ చేసే మ్యాచ్. మీరు క్రికెట్ ఫ్యాన్ అయితే మీకు ఇది గుర్తుండే ఉండొచ్చు. ఇక ధోని నిర్ణయం ప్రకారం ఇర్ఫాన్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతి జేమ్స్ హోబ్స్ ఎదుర్కొన్నాడు. అప్పటి వరకు 60 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయం వైపుకు నడిపిస్తున్న జేమ్స్ మొదటి బంతిలో ఒక సింగిల్ తీశాడు. రెండవ బంతిలో ఇర్ఫాన్ తన మొదటి వికెట్ తీసుకున్నాడు. మూడవ బంతి తర్వాత ఆస్ట్రేలియా గెలుపు కోసం 10 రన్స్ చేయాలి. అయితే 4వ బంతితో జేమ్స్ వికెట్ పడగొట్టేశాడు ఇర్ఫాన్. ఇలా భారత జట్టు ఆ మ్యాచ్ ని గెలిచింది. కప్పు కూడా గెలిచింది కాదు, ఇర్ఫాన్ గెలిపించాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇర్ఫాన్ ని ఇంటర్వ్యూ చేసిన టీవీ రిపోర్టర్ ఒకే ఒక ప్రశ్న అడిగాడు, ఆ ఒత్తిడిని ఎలా తట్టుకున్నారు అని. మీరు చివరి ఓవర్ వేయాలని కెప్టెన్ మీకు బంతి విసిరినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది, అప్పుడు మీరు ఏమనుకున్నారో చెప్పండి, అప్పుడు మీ మనసు ఏమి ఆలోచించిందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఇర్ఫాన్ టక్కున నా బాల్య జీవితం గురించి ఆలోచించాను అని జవాబిచ్చాడు. అర్థం కాక ఆ రిపోర్టర్ వివరించమన్నాడు. అప్పుడు ఇర్ఫాన్ తన బాల్యం గురించి చెప్పుకొచ్చాడు, ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. స్వాతంత్రానికి కొన్ని నెలల ముందు ఇర్ఫాన్ పఠాన్ పూర్వీకులు పాకిస్తాన్ నుంచి వలస వచ్చారు. గుజరాత్ లోని బరోడాలోని మసీదు 400 ఏళ్లకు పూర్వం కట్టబడి ఉంది. ఈ మసీదులో మియాజిన్ గా పనిచేయడానికి ఇర్ఫాన్ వాళ్ళ తాతగారు పనికి కుదిరారు. మియాజిన్ అంటే మసీదులో ఎప్పుడు నమాజ్ చదవాలో అందరి ముస్లిం సోదరులకు గొంతెత్తి అరిచి చెప్పేవాడు. నమాజ్ రోజుకి 5 సార్లు చదువుతారు. మసీదు మీకు దగ్గరలో ఉంటే తెల్లవారుజామున సోదరులారా తెల్లవారింది లేవండి, నమాజ్ చేసే టైం అయింది లేవండి అంటూ అరుపులు వినిపించే ఉద్యోగం అది. అలాగే మసీదుని కూడా చాలా క్లీన్ గా ఉంచాలి. తాతగారి తర్వాత ఆ ఉద్యోగం ఇర్ఫాన్ తండ్రి గారికి కూడా వచ్చింది. ఇర్ఫాన్ తండ్రి మెహబూబ్ ఖాన్ 15 ఏళ్ల వయసు వచ్చేసరికి మసీదును ఊడ్చి తుడిచి దానిని శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకున్నాడు. అతని జీతం ఎంతో తెలుసా? 500 రూపాయలు. అంటే 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతని జీతం ఎంత పెరిగిందో తెలుసా? 5000 రూపాయలు. ఇంతటి జీతంతో కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్నాడు మెహబూబ్ ఖాన్. ఇర్ఫాన్ కి ఓ సోదరుడు కూడా ఉన్నాడు, యూసఫ్ పఠాన్. అతను కూడా ఓ క్రికెటర్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇర్ఫాన్, యూసఫ్ ఇద్దరు తమ 10 ఏళ్ల వయసులో క్రికెట్ అంటే చాలా ఆసక్తి చూపెట్టేవారు. వారి తల్లిదండ్రులు కూడా వారి ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. 10 ఏళ్ల వయసులో వీధుల పిల్లలు క్రికెట్ ఆడడం చూసి ఇద్దరు కూడా స్కూల్ నుంచి తిరిగి వస్తూ అక్కడే ఆగిపోయేవారు. నిరుపేద కుటుంబం అవడం వలన ఒక బ్యాటు ఒక బాల్ ఇద్దరి పిల్లలకు కొనిపెట్టడానికి మెహబూబ్ ఖాన్ జీతం 750 నుంచి 825 రూపాయల వరకు పెంచేదాకా ఆగవలసి వచ్చింది. బ్యాట్ బాల్ వచ్చిన వెంటనే ఇద్దరు పిల్లలు ఇక ఆగలేదు. పొద్దున సాయంత్రం బ్యాట్ బాల్ పట్టుకుని బంతులు పక్క ఇళ్లలోకి కొట్టి వారికి చిరాకు తెప్పించేవారు. ఆ తర్వాత ఇద్దరికి కూడా బరోడా స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యత్వం ఇప్పించాడు మెహబూబ్ ఖాన్. అనుమతి రుసుంగా కట్టిన 120 రూపాయలు పఠాన్ సోదరులకు మెహబూబ్ ఖాన్ కు ఎప్పటికీ గుర్తుంది. ఉన్న ఒక్క సైకిల్ మీద మెహబూబ్ ఖాన్ తన పనికి వెళ్లి వచ్చేవాడు. ఆ తర్వాత అదే సైకిల్ పై వీళ్ళిద్దరూ స్పోర్ట్స్ క్లబ్ కు వెళ్లి వచ్చేవారు. ఇద్దరు వంతుల వారీగా సైకిల్ తొక్కుతూ ఎవరు సైకిల్ నడపాలా అనే దానిపై గొడవ కూడా చేసేవారు. ఆ తర్వాత పిల్లల ప్రాక్టీస్ ఎలా ఉందో స్పోర్ట్స్ క్లబ్ లో ప్రత్యక్షంగా వీక్షించడానికి కూడా వెళ్లేవాడు మెహబూబ్ ఖాన్. వెళుతూ వెళుతూ వారికి అరటి
అరటిపళ్ళు తీసుకువెళ్ళేవాడు. అటు మసీదుని మచ్చ లేకుండా చాలా నీట్ గా ఉంచి భక్తి శ్రద్ధలతో అల్లాని కొలిచేవాడు మెహబూబ్ ఖాన్. ఓసారి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆ మసీదులో ఉండే 300 ఏళ్ల నాటి ఖురాన్ పాడైంది. అందుకు మెహబూబ్ ఖాన్ ని పనిలో నుంచి తీసేశారు. అప్పటి వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. తిండి కూడా సరిగ్గా పెట్టలేకపోయాడు. మళ్ళీ ఎలాగోలా పనిలోకి చేరి పటాన్ సోదరి వివాహం చేశాడు. ఆ తర్వాత అతనికి 3 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అయినా సరే ఆ మసీదును శుభ్రంగా తుడిచి కడగటం మాత్రం మానలేదు. అతని భార్య అన్నట్టుగా మెహబూబ్ చీపురును తన చనిపోయినప్పుడు మాత్రమే వదలగలిగాడు. ఎవరైనా నీ ఆస్తి ఏంటి అంటే నాకు ఉన్న ఆస్తి కేవలం ఈ ఒక్క చీపురే అని చెప్పేవాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా భారత జట్టులోకి సెలెక్ట్ అయ్యారు. ఎంతో మంది కోటీశ్వరుల పిల్లలు క్రికెట్ అయితే ఆడగలరు. ఇలా వారి బాల్యం గడిచింది. ఆ టీవీ రిపోర్టర్ ప్రశ్న అడిగినప్పుడు ఇర్ఫాన్ ఇచ్చిన సమాధానం ఇదే. తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నానని, తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నానని, కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న తండ్రి అన్ని ప్రతికూల విషయాలు పక్కన పెట్టి అల్లా సేవలో మునిగిపోగలిగినప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు కృంగదీసినప్పుడు, తన కర్తవ్యంలో తండ్రి హాయిగా ఉన్నప్పుడు, నా కర్తవ్యాన్ని కూడా నేను ఎందుకు సరిగ్గా నిర్వర్తించలేనని, నన్ను నేను ప్రశ్నించుకున్నానని అన్న సమాధానాన్ని ఆ రిపోర్టర్ కి ఇచ్చాడు ఇర్ఫాన్. ఇర్ఫాన్ తన కళ్ల ముందు తన తల్లిదండ్రులు కష్టపడ్డాన్ని గమనించాడు. 2 పూటలా పిల్లలకు తిండి లేక అవస్థపడ్డాన్ని గమనించాడు. సోదరి పెళ్లి కుదిరినప్పుడు తల్లిదండ్రులు పడిన బాధను గమనించాడు. అది ఒత్తిడి అంటే, నిజమైన ఒత్తిడి అంటే అది. ఆ ఒత్తిడి ముందు నేను చేయవలసిన పని చాలా చిన్నదిగా అనిపించింది అని చెప్పాడు ఇర్ఫాన్. అందుకే నా పని చాలా సులువైంది. నేను 6 బంతుల్లో 13 పరుగులు ఇవ్వకుండా మాత్రమే జాగ్రత్త పడాలి, అంతే. దానికి ఒత్తిడి పడడం ఎందుకు? ఇది ఒత్తిడికి గురవడానికి సరైన కారణం ఎప్పటికీ కాదు. ఇది ఇర్ఫాన్ సూటి సమాధానం. ఒత్తిడికి ఎప్పుడూ కూడా లొంగకూడదు. ఒత్తిడిని పక్కన పెట్టేలా మన మైండ్ కి మనం శిక్షణ ఇవ్వాలి. కష్టాలను అనుభవించినప్పుడు మాత్రమే సుఖాలను పొందడానికి మనం అర్హులం. కష్టం తర్వాత వచ్చే సుఖం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది. కష్టాల వారిధి దాటిన తర్వాత సుఖాల సన్నిధి ఖచ్చితంగా ఉంటుంది. అందుకని కష్టపడదాం, కష్టపడడాన్ని ఇష్టపడదాం.